తెలియదేమో అని అనుకుంటున్నా, నాకు తెలియదు కదా, అమ్మా చూసిందో చూడలేదో. అంటే అక్కడ పరిస్థితులు కూడా వేరు కదా పాపం. మరి ఆ రాష్ట్రంలో ఉంది షరిమ్లమ్మ, అక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయో నాకు తెలియదు, కానీ వినుంటే మాత్రం అసలు ఆ మాట అని ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటాను. అంటే చూడటం వేరు, నేను చూసా, అందరం చూసాం, కాదంటలా రాజశేఖర రెడ్డి గారు పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు 1983లో ఎన్ని మెడికల్ కళాశాలలు ఉన్నాయి, ఆ తర్వాత ఎన్ని మెడికల్ కళాశాలలు వచ్చినాయి, ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్ని మెడికల్ కళాశాలలు స్థాపిస్తా ఉన్నాం, స్థాపించబోతా ఉన్నాం, పనులు జరుగుతున్నాయని ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా, నాకు తెలిసి బాలకృష్ణ కూడా ఇనుంటే డెఫినెట్గా డాక్టర్ వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం సబబే అని అంటాడు. ఈయనున్నాడు పాప, 3 రోజులు మనోడు స్పృహలో లేడు, ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు. ఎలానా, ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారని తెలుగు భాషా సంఘం ప్రతినిధి, ఒకసారి వీడియో ఇస్తావరా. వారు స్వయంగా మాట్లాడారు పాపం, నేను కూడా ఇలా ఇందాకే వారు మాట్లాడిన విషయాలు నేను చూశా. ఒకసారి బామ్మా, ఎన్టీఆర్ గారి కుటుంబంలో ఒక సభ్యుల ఇంట్లో తుపాయి కాల్పులు జరిగినాయి. చెప్పండి, చెప్పండి, కుటుంబ సభ్యుల్లో ఒకరింట్లో అది జరిగింది. వెంటనే పేపర్లో మీడియా అంతా అల్లకల్లో ఉన్న తెల్లారిపాటికి నేను పొద్దున్నే ఉదయం 9 గంటలకు పరిగెత్తుకుంటా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను అంత దూరం చూసి, ప్రొఫెసర్ నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసులేదు, ఓ పని చెబుతా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని మీ దగ్గరికి తీసుకొస్తా ఒకసారి.